హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను మీ అజీత్ ఈ నెల 14 తర్వాత కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉందని సమాచారం దీని కోసం ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తు చేస్తున్నారట మన తెలంగాణ నుంచి ఎంపీ లక్ష్మణ్ కు మంత్రి వర్గంలో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది అదే విధంగా ఏపీ నుంచి కూడా ఒకరిని తీసుకోవాలన్న ఆలోచన మోడీ చేస్తున్నారని వినిపిస్తుంది ఎందుకంటే ఇంకో ఏడాది ఏడాదిన్నర లోగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ముందస్తుకు వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నారు అందువల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు మోడీ ఇటు షా ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వినిపిస్తుంది దీనిలోని భాగంగానే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నారట అది కాకుండా ఈ ఏడాదిలోగా 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ 9 రాష్ట్రాల్లో కూడా పార్టీని బలోపేతం చేయడం కోసం అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి 9 మందిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా మోడీ భావిస్తున్నారట అదే విధంగా వచ్చే అంటే 2024 లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి ఉత్తరాది కంటే కూడా దక్షిణాది మీద ఎక్కువగా మోడీ దృష్టి కేంద్రీకరించారు ఎందుకంటే ఉత్తరాదిన రైతుల్లో ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆగ్రహం పెల్లుబుకుతుంది ఉత్తరాదిన బీజేపీకి ఈసారి అంటే క్రితం కంటే ఈసారి తగ్గే అవకాశం కనిపిస్తుంది అందువల్ల దక్షిణాది మీద ఎక్కువగా కేంద్రీకరించాలనే ఆలోచన మోడీ షా చేస్తున్నట్టుగా వినిపిస్తుంది దానిలో భాగంగానే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడం కోసం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు దానిలో భాగంగానే రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయగలిగే వ్యక్తులకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించబోతున్నారు దానికోసమే మోడీ కసరత్తు చేస్తున్నట్టు వినిపిస్తుంది 14వ తేదీ తర్వాత కేంద్ర మంత్రి వర్గానికి సంబంధించిన ఒక తుది రూపు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత అంటే బడ్జెట్ కంటే ముందే ఈ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్నట్టుగా వినిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి